సకల జన బాంధవుడు నిరుపేదల నారాయణుడు భక్తజన ఆశ్రితుడు కులమత జాతి భేదము స్త్రీ పురుష భేదము ఏమాత్రం పాటించకుండా సర్వ మానవాళికి శ్రేయస్సును ప్రసాదించ దిగివచ్చిన నారాయణుడు దత్తాత్రేయుడు సాయిబాబా ఆయన ఆవిర్భవించి కని ఉన్నది ఒక చిన్న పల్లె ఎంత పల్లె అంటే అక్కడికి ఒక 10 కిలోమీటర్ల అట్ట కూడా ఎవరికీ తెలియని ఊరు అక్కడ పాడుబడ్డ ఊరి బయట చట్ట వేసుకునే దగ్గర ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఆయన నిరంతర అగ్నిహోత్రాన్ని వెలిగించాడు అక్కడ ఆయన జీవితం భిక్షతో గడిచింది అటువంటి సామాన్యమైనటువంటి సాధుజీవి ఒక సాక్షాత్తు నారాయణుడని ఆనాటి సమాజం గుర్తించి యావన్ మానవ సమాజానికి తెలియడానికి కారణమైన ఒక సంఘటన సరిగ్గా ఈరోజే జరిగింది సాయిబాబా ఒకరోజు ఆయన చాలా ఎవరికి అర్థం కానంతటి మహాపురుషుడు ఒకసారి ఆయన ఏం చేశారంటే అక్కడ భక్తులంతా కూర్చున్నారు ఆయన ఉన్న ఒక నివాస స్థలం ఒక పాడుబడ్డ శిథిలమైనది అది ఒకనాటి మసీదు ఈనాటికి ఏం కాదు వర్షం వచ్చిన అంతా మునిగిపోయిన వేళ ఆయన అడిగాడు ఏమయ్యా ఎక్కడ ఉంటావని నాకు ఇక్కడే బాగుందన్నాడు బురదలో కూరినా సరే అక్కడి నుంచి తీసుకొచ్చి
వీళ్ళే భుజం పట్టుకుని ఒక దగ్గర కూర్చోబెట్టారు. ఆ స్థలాన్ని ఆయన ద్వారకామాయను పేరు పెట్టారు. అక్కడ నిరంతర అగ్నిహోత్రం వేల్చాడు. ఏమాత్రం రహస్యం లేని జీవితం గడిపాడు. ఆయన ఇంటికి తలుపులు లేవు, ఆయన బతుకు రహస్యం లేదు. భారతీయ ఋషి ఎవరైనా ఆధునిక కాలంలో పుడితే ఎలా ఉంటాడు అట్టు ఉన్నాడు ఆయన. నిజంగా సాయిబాబా ఎవరు అని అడిగితే, భారతదేశంలో అతి ప్రాచీన కాలంలో, వేదకాలంలో, ఉపనిషత్తుల కాలంలో, పురాణాల కాలంలో, వీటన్నిట్లో ఉద్భవించిన ఋషుల యొక్క వారసత్వాన్ని పుణిగిపుంజుకున్న వారాయన, నూటికి 100% భారతీయ ఋషీశ్వరుడు ఆయన. అందుకు రెండు ఉదాహరణలు ఈ పావనమైన రోజు జరిగాయి. వాటిని మాత్రం మనం ప్రస్తావించుకుందాం. మీలో చాలామంది చదువుకున్న వారు ఉన్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలందరి ముఖంలో చాలామందిలో చదువు, విజ్ఞత, సంస్కారం కనిపిస్తోంది. కాబట్టి దయచేసి వినండి. ఈరోజు మన అందరికీ ఎంతో అవసరమైనటువంటి రోజు ఇది. సాయిబాబా పేరు కూడా ఆయన పెట్టుకోలేదు. భక్తులు పిలిచిందే అది అన్నారు. సాయి అంటే సాధు అని, బాబా అంటే తండ్రి అని అర్థం. మన ఊళ్ళో ఎవరైనా అందరికీ మంచి చేసేవారు ఉంటే వాళ్ళని నాన్నగారు అంటాం కదా, పెద్ద ఆయన అంటాం, అటువంటి పేరన్నమాట. ఒకరోజు ఆయన ఏం చేశారంటే, ఏమి ఈరోజంతా ఊరుకున్నారే, అదిగో ఆ పూజ చేసే ముసలయ్య ఉన్నాడు, ఆయన్ని పిలిచి ఇదిగో ఈ స్తంభాన్ని పూజించుకోమని చెప్పరాదా అని చెప్పారు. భక్తులందరూ కలిసి ఏం చేశారు, బాబా ఏది వ్యర్థంగా చెప్పరు కదా అని పోయి పంచాంగం చూస్తే, ఆ రోజు ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, వ్యాస మహర్షి పుట్టినరోజు. అందుకని ఏం చేశారు, అందరూ కలిసి సరే పూజా సామాగ్రి తయారు చేసుకుని ఆ తాతా సాహెబ్ నోల్కర్ ఇత్యా భక్తులంతా వచ్చారు. లోపలికి వచ్చి అన్నారు, బాబా మీరేమో స్తంభాలను పూజించమన్నారు, సాక్షాత్తు మీరే ఉండగా మాకు స్తంభాలు ఎందుకండి, మిమ్మల్నే పూజిస్తామన్నారు, నేను పేద సాధువుని, నాకు పూజలక్కర్లేదు అని బాబా కాదన్నా కూడా వాళ్ళు బలవంతంగా ఆయన చేత తలవగ్గించి మొట్టమొదటిసారి సాయిబాబాను ద్వారకామాయలో పూజ చేశారు. అటువంటి పావనమైన సందర్భము శ్రీ గురు పూర్ణిమ. సకల మానవాళికి శుభకరమైన దినం అది. ఎందుకనంటే ఇంకొక చిన్న విషయం దయచేసి వినండి. ఈనాటికి కూడా మనకు పరాధీనత, బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి విదేశీయత ఇంకా పోలే మనలోంచి. బాబా భారతీయతను పూర్తిగా భారతీయులకు అభ్యాసం చేయడానికి చెప్పిన పావనమైన పండుగ, నోటి వెంట ఇది చేసుకోండి అని చెప్పిన పండుగ శ్రీ గురు పూర్ణిమ ఒకటే. బాబా భక్తులకు మహాపర్వదినం ఇది. అది ఆయన ఎందుకు చెప్పారండి అని. దీనికి రూఢిగా ఆయన మరొక పని కూడా చేశారు. ఒకసారి ఒక భక్తుడు భగవద్గీత చెబుతూ ఉంటే ఆ భగవద్గీతలో ఒక శ్లోకానికి ఆయన అర్థం చెప్పి, గురుసేవగన లేకపోతే మానవాళికి తరుణోపాయం లేదని అర్థం చెప్పారు. మనం బాబా గుడికి రావడం, ఆయనను శరణు వేడడం, పూజించడం ఎంత ముఖ్యమో ఆ విషయాలన్నీ తెలుసుకోవడానికి సత్సంగం అంటారు. సత్సంగం కూడా అంతే ముఖ్యం. మనకి సమాజానికి కొరవైనటువంటి సత్సంగాన్ని మనం ఇప్పుడు చేసుకుంటాం, బాబా సంతోషిస్తాడు. ఆయన అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభించాలంటే, మనందరం మానసికంగా ఆయనకు దగ్గర అవ్వాలంటే ఇటువంటి భావాలు మన గుండెల్లోకి ఎక్కించుకోవాలి. అందుకని బాబా భగవద్గీతలో ఒక శ్లోకానికి అర్థం చెప్పి, గురుసేవ లేకపోయినట్టయితే ఇదేమీ లభించదు, మానవ జాతికి తరుణోపాయం లేదు అని తాను ఆచరించి భగవద్గీతలో 4వ అధ్యాయంలో 34వ శ్లోకానికి అర్థంగా కూడా చెప్పారు. దీన్ని మేమందరం బాగా చదువుకున్న వాళ్ళము. బాగా లోతుగా ఆలోచిస్తే పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారి పాదాల దగ్గర మేము మొట్టమొదటిసారి బాబావారిని గురించి వినే ధన్యత మాకు లభించింది. మాలో ఎంతోమంది ప్రపంచమంతా వ్యాపించి వాళ్ళందరం బాబాను గురించి స్మరించి తలుచుకుంటూ ఉంటాం. అప్పుడు ఒక కొత్త విషయం తెలిసింది. అదేమిటంటే, బాబా ఎందుకని గురు పూర్ణిమనే పండుగగా చెప్పారు, ఎందుకనంటే గత కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశం అంతా పండుగ మర్చిపోయింది. ఏం మర్చిపోయింది? గురు పూర్ణిమ అనే పండుగ చేసుకోవటం, గురువును ఆరాధించి పూజించడం, గురువును శరణు వేడడం అటువంటి మహాపురుషుల సాన్నిధ్యం జీవితాన్ని తరింపజేస్తుందనేటువంటి విశ్వాసాన్ని కోల్పోయింది. ఎందువల్ల కోల్పోయిందంటే, కొంతకాలం ముందు మన భారతీయ సమాజము ఋషులను ఆశ్రయించి జీవించేది. ప్రపంచంలో ఋషుల చేత నిర్మించబడిన ఋషుల ఒక సమాజం భారతీయ సమాజం. ఋషి ప్రధానంగా ఉండేవాడు. మనిషి జీవితానికైనా, గ్రామ జీవితానికైనా, ప్రాంతానికైనా, దేశానికైనా సరే, రాముడున్న కాలంలో ఆ మొత్తం దేశం అంతటి చేత గౌరవించబడిన ఋషీశ్వరుడు వశిష్ఠుడు. అట్లాగే కృష్ణుడున్న కాలంలో అనేక మంది ఉన్నారు, వాళ్ళలో సాందీపని అని ఆయన ఒక ఉపాధ్యాయుడు. సప్తఋషులతో సహా అందరూ కృష్ణుడున్న కాలంలో ఉన్నారు. కాబట్టి ఋషుల చేత నిర్మించబడి, పోషించబడి, ఆశీర్వదించబడిన సమాజం మంది. అది మర్చిపోయాం కాలానుగతంగా. మర్చిపోయిన తర్వాత వ్యాసుణ్ణి, వ్యాస పూర్ణిమను కూడా మర్చిపోయారు.
మానవ సమాజానికి గురువు అని ఒక ఆయన ఉండాలి, ఆయన ద్వారా మనకు సమస్య శ్రేయస్సు జరుగుతుంది అని క్రమంగా మన తరానికి ముందు తరాలలో గురువు అనే పదం బాగా దెబ్బతిన్నది. ఉత్తముడైన గురువు ఎలా ఉంటారు అని మిమ్మల్ని అడిగితే బాబా వలె ఉంటారు. ఉత్తముడైన గురువు ఎలా ఉంటాడంటే వెంకటస్వామిలాగా ఉంటాడు. ఉత్తముడైన గురువు ఎలా ఉంటాడంటే రామకృష్ణుడు, వివేకానందుడు, లేకపోతే రమణ మహర్షి వలె ఉంటారు. ఎందరో మహానుభావులు ఈ పుట్టిన భూమిలో మహాత్ములకు కొరత లేదు. అయితే అన్ని సమాజంలో అన్ని రంగాల్లో ఉన్నట్టు దేవుడి పేరుతో కూడా మోసం ఉండేది వాస్తవం. అది మనం ఎరగాలంటే మనకు సత్సంగం కావాలి, మనం మోసపోకూడదంటే ఆ ధర్మం కావాలి. ఈరోజు ఇక్కడ కూర్చుని మనం చేసే ఈ ప్రార్థన ఆనాడు సిరిడిలో ఉండి కాదు, ఇప్పుడు విశ్వమంతా ఉండి బాబా నేను వింటానని చెప్పి ఉన్నారు, నేను అనుగ్రహిస్తానని చెప్పి ఉన్నారు. దాదాపు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర తీసుకుంటే బాబా వలె మానవ జాతి చేత గౌరవించబడినటువంటి మహాపురుషుడు మరొకడు కనిపించరు. ఎందుకంటే ఆయనకు ఏ భేదము, విధి నిషేధ నియమాలు లేవు. పేదవాడు, ధనికవని, డబ్బులున్నాడు, డబ్బు లేనివాడు, తెలివైనవాడు, తెలివి లేనివాడు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఈ కులము, ఆ జాతి, ఏ భేదాలు లేవు. ఎవరైనా ఆయన ఆశ్రయించి నమస్కరిస్తే ఆయన అనుగ్రహిస్తానన్న తపస్సుధార భోసం చెప్పారు. కాబట్టి మనం ఎవరమైనా అంటే స్నానం చేసే చెప్పాలా, పలాను తూర్పు తిరిగి చెప్పాలా, ఏ నియమాలు లేవు, నిషేధాలు లేవు. ఎప్పుడైనా నువ్వు నీ తండ్రి వలే, తల్లి వలే సాయిని ప్రార్థించవచ్చు. ఆయన ఎందుకు చెప్పాడు గురు పూర్ణిమను అంటే, మన భారతీయ సమాజం అంతా గురువుని విస్మరించేసింది. ఆ పేరుతో లేనిపోని విధవాలోచనలు వచ్చి మనసు సమాజం అంతా కలుషితంగా ఉంది. అందుకని దాన్ని జ్ఞాపకం చేశారు. ఏమని, మీరందరూ ఎంత ఆస్తి పొందవచ్చు, సమాజం ఎంతగా ఎదగవచ్చు, కానీ గురువు మహాత్ములను అనన్య శరణాగతి చేయకపోతే జాతికి పురోగతి ఉండదు అని. మనము నిజంగా సాయి భక్తి ఈరోజు ప్రపంచమంతా వస్తున్నట్టు నిజమైన గురుభక్తి గన వస్తే మన యువతి యువకులు ప్రపంచంలో అగ్రాసనంలో నైతిక ధర్మాలలో మన దేశపు యువకులు ప్రపంచమంతా అభివృద్ధి చెందుతారు. ఇప్పుడున్నంతకంటే మన దేశపు సామాన్య ప్రజానీకమంతా సుఖంగా శాంతిగా బతుకుతారు. ప్రతి వారికి మేలయ్యేది గురుసేవ. అది మర్చిపోయాం మనం. మర్చిపోయినందువల్ల ఏమైంది, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వచ్చి మరింత నాశనం చేశారు. బ్రిటిష్ వాడు మన సంస్కృతిని ఎంత పాడు చేశాడంటే, ఆ రోజు నెల్లూరు జిల్లాలో అంటే తూర్పు సముద్ర తీరంలో భారతదేశంలో ఒక మారుమూల జిల్లాలో 802 స్కూళ్ళు ఉన్నాయి, దానికి రికార్డు ఉంది. ఇది మన సమాజపు స్కూళ్ళు, మన స్కూళ్ళు, మన ధర్మం చెప్పే స్కూళ్ళు. వాటన్నిటినీ తీసి ఆ టీచర్లను పడేసి వీళ్ళు విదేశీయతను తెచ్చి మన ఎత్తిన పెట్టారు. ఆ విధంగా పెట్టిన తర్వాత మనం ఎంతసేపు వాళ్ళకు బానిసత్వం చేయడం ఆరంభించాం. భారతదేశంలో అయితే వయస్సును గౌరవించడం, జ్ఞానాన్ని గౌరవించడం మన పద్ధతి. దాన్ని మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నంగా గురువును, నా గురువును సేవించాను బాబా, తనకున్నదని చెప్పింది గురువు ఒక్కడే. అంటే అర్థమైంది, మనకేం పోయినా పర్వాలేదు, ఒక గురువు యొక్క అనుగ్రహం, గురువుని శరణాగతి చేస్తే సమస్తం లభిస్తాయి, జీవితం సఫలమవుద్ది. అందుకని మీరు మీ బిడ్డలకు మనందరం వారసత్వంగా ఇవ్వవలసింది గురుభక్తిని. అంటే మనం ఇంట్లోంచి బయటపోయేప్పుడు బాబాకి నమస్కారం పెట్టి అనన్యంగా పోతే ఆయన తోడు ఉంటాడు. మీరిచ్చిన ఆస్తిపాస్తులు పోవచ్చు, మీరిచ్చిన చెప్పించిన చదువుకు మంచి ఉద్యోగాలు రావచ్చు రాకపోవచ్చు, అనారోగ్యం రావచ్చు, కష్టం రావచ్చు, చుట్టూ ఎల్లవా రావచ్చు, కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నా అగ్నిమధ్యంలో అయినా కాపాడగలవాడు మహాత్ముడు బాబా. అందుకని మనము ప్రతినిత్యం రోజుకు కొన్ని నిమిషాలైనా అనన్యంగా ఆయన సాన్నిధ్యంలో ఉండడం నేర్పితే మన ఇంట్లో టీవీ ఎలా ఉందో, సెల్ ఫోన్ ఎలా ఉందో, ఇతరమైనవి ఎలా ఉన్నాయో, మీకైతే ఆస్తులు పాస్తులు, గొర్రెలు, మేకలు, పొలాలు ఎలా ఉన్నాయో, అదేవిధంగా మన ఇంట్లో బాబా మన గుండెలో ఉండాలి. ఆయనను ఎప్పుడైతే నమస్కరించి అనన్యభావంతో నమస్కరిస్తావో ఎక్కడైనా ఎప్పుడైనా ఆయన కాపాడగలరు. కాబట్టి భారత జాతిని పూర్తిగా పాడు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని, బాబా చేసిన సత్ప్రయత్నం ఏమిటంటే, దానికి విరుగుడు ఏమిటంటే గురు పూర్ణిమ చేసుకోమని. భారతదేశంలో అందరూ ఒక్కరోజు ఏ రోజైతే గురు పూర్ణిమను వైభవోపేతంగా చేసుకుంటారో, మన దేశంలో ఉండే సమాజంలో 1% మంది గురువును అనుసరిస్తారో, అప్పుడు భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రంగా నిలబడుతుంది. మన సంస్కృతి, మన స్త్రీ జీవనం ఎంతో పురోగమిస్తుంది. కాబట్టి బాబా చెప్పింది అల్లాటప్ప మాట కాదు, ఎంతో లోతైన నిగూఢ జీవన సత్యాలను బోధించిన విషయం. కాబట్టి ఈ గురు పూర్ణిమ ఎంతో పవిత్రమైంది. భారతీయులు మొత్తం ప్రపంచంలో మర్చిపోయారు, పండితులు మర్చిపోయారు, పామరులు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. అటువంటి దాన్ని ఆయన మళ్ళీ తిరిగి గుర్తుపెట్టారంటే ఆయన ఋషీశ్వరుడు కాక ఎవరు. అందుకని బాబా ఎవరండి, ఈయన కులం ఏమిటండి, ఈయన మతం ఏమిటండి అని ఎవరన్నా తెలియక ప్రశ్నిస్తే, ఆయన మా దేశపు ఋషీశ్వరుడు, కులమతాల కంటే అతీతమైన కాలంలో పుట్టిన వేద విజ్ఞానానికి వారసుడు, ఆయన ఒక దత్తాత్రేయుడు,
నడిచిన మానవుడు, భగవంతుడై నడిచిన వాడు, ప్రతివాడి కన్నీళ్లు తుడవడాన్ని తన పద్ధతిగా పెట్టుకున్నవాడు, మా అందరికీ ఆధారభూతమైన దివ్య చైతన్యం, ఈ సృష్టికి ఆధారమైన చైతన్యమే వారు. నీవెప్పుడు ఎక్కడ తలుచుకుంటే అప్పుడు అక్కడ నేనుండి కాపాడుతానని వాగ్దానం చేసిన మన తండ్రి, తల్లి, గురువు, దైవం, సమస్తం సాయిబాబా. కాబట్టి మీరు ఎక్కడన్నా ఉండవచ్చు, మీకు తెలివి ఉండొచ్చు, లేకపోవచ్చు, అప్పు ఆస్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కష్టాలు ఉండొచ్చు, ఏమన్నా ఉండి బాబాను గుండెల్లోకి పిలవండి, బ్రతుకు బాగుపడిపోతుంది. మీరందరూ ఒక ప్రమాణం చేసుకోండి, ఈరోజు నుంచి నా జీవితంలో ఒక మంచి పని చేస్తాను. అదేమిటి? ఎవరిని మా మన ప్రవర్తనతో మనసు నొప్పించకుండా ఉండడం. అట్లాంటి ఒక ప్రమాణం చేసుకుని అందుకు కృషి చేయండి. కొద్దిసేపైనా సాయిని స్మరించండి. అవకాశం ఉన్నప్పుడు ఈ మందిరానికి రండి. రాలేకపోతే మీ ఇంట్లోనే మందిరాన్ని నిర్మించుకోండి. ఒక చిన్న గుడి చిన్నది పెట్టుకోండి. దాన్ని రోజు నమస్కరించండి. మీరు పెట్టే ప్రసాదాలు నైవేద్యాలు కాదు ప్రధానం, భక్తి ప్రధానం. ఆ పని చేయండి. అదేవిధంగా మనము వారు సోదరులందరూ ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ప్రారంభించారు. ఈరోజు సమాజంలో మనుషులకు మనుషులు తోడు లేదు, ఒంటరి జీవితాలు అయిపోతున్నాయి, మీ పల్లెలు కొంచెం మెరుగు. అందుకని మనం ఒక అభ్యుదయ భావంతో సాధనా పదయాత్ర ప్రారంభిస్తే అది చాలా పురోగమిస్తున్న కాలం ఇది. కాబట్టి మీరు కూడా ఇక్కడ నుంచి కలువాయి నుంచి కోటి తీర్థం వరకు ఎక్కడైతే వెంకయ్యస్వామి 12 సంవత్సరాలు తన తపస్సు ధారపోశారో ఆ ప్రాంతానికి మీరందరూ కూడా మొన్న చాలా విజయవంతంగా నడిచారు. మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగింది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ప్రతి నెల మొదటి ఆదివారం రోజున 6 గంటల నుంచి ఇక్కడికి నుంచి అక్కడికి నడవడం ప్రారంభిస్తే సాయి తపస్సు నడుస్తుంది, స్వామి యొక్క అనుగ్రహం కృపా మనతో నడుస్తుంది, మన జీవితాలు, మన ఆరోగ్యం, మానసిక జీవితం అన్నీ బాగుపడతాయి. ఈ విధంగా నెల్లూరులో జరిగింది, ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది. మీరందరూ ప్రతివారం మీరు రండి, మీ పక్క వాళ్ళకి చెప్పండి. దానికి చెప్పులు వేసుకోవాలా, వేసుకోకూడదు, ఎంత దూరం నడవాలి, ఆగిపోతే ఏమన్నా వస్తుందా, మధ్యలో కలిస్తే ఏమన్నా వస్తుందా, ఏమీ రావు. ధర్మము ఒక్కరవ ఆచరించినా మంచిది. అత్యల్పమపి ధర్మస్య త్రయతో మహతో భయాత్ అని ధర్మం ఎంత వీలుంటే అంత ఆచరించు, అది ఆచరించకుండా మానకు అన్నట్టు పదయాత్రలో పాల్గొనండి. ఇక్కడ ఉత్తమ కార్యక్రమాలు చేయండి. కన్నీళ్లు తుడవడం బాబా నడిచే అతి గొప్ప అభ్యుదయం. కాబట్టి ప్రపంచమంతా బ్రిటిష్ వాళ్ళతో సహా అందరూ మన సంస్కృతిని పాడు చేస్తే దాన్ని పునరుద్ధరించిన దివ్యుడు, భవ్యుడు, మహానుభావుడు సాయిబాబా. కాబట్టి మీరిక్కడ మానసికంగా మనం అందరం ఇదిగో ఇక్కడ ఎంత శాంతిగా వచ్చినామో చూడండి. ఒకనాడు మన దేశంలో ఉండే ఏ మందిరంలోనూ ఇటువంటి అవకాశం లేదు. మనందరం వచ్చి బాబా చుట్టూ కూర్చున్నాం, ఆయన తండ్రి తల్లి మనకు, మనమందరం కూర్చున్నాం, ఆయన ఆప్యాయతను పొందుతున్నాం. మీరు అనవచ్చు, ఏమండి బాబా దేహం విడిచింది 1918 కదా అని. లేదు, ఆయన మీలాంటి నాలాంటి వాళ్ళ అజ్ఞానానికి 1910 నుంచి ఎన్నోసార్లు సమాధానం చెప్పారు. పటానికి దండం పెడితే తనకు దండం పెట్టినట్టు చెప్పారు. ఒక బాలబాబు సుతారనే అతను వచ్చి దండం పెడితే ఇతను నాకు 4 ఏళ్ల నుంచి తెలుసు అంటే మనం పెట్టే నమస్కారం ఆయనకు తెలుస్తుంది. ఒకరింటికి కళ్ళలో వచ్చి ఆయన ఎప్పుడు సిరిడి వదిలి వెళ్ళాల, మీ ఇంటికి నేను భోజనానికి వస్తాన్నాడు దాదర్లో బాంబేలో. వాళ్ళు అన్నం రెడీ చేసి పెట్టారు. వెంటనే ఇంకా బాబా రాలేదు ఏమిటా ఎట్లా చేయాలనుకున్నారు ఆ దీక్షిత్ కుటుంబంలో. వెంటనే హేమత్ పంత్ వాళ్ళు ఉన్నారు అక్కడ. వెంటనే ఏం జరిగిందంటే వెంటనే తలుపు తీశారు, తలుపు కొడితే ఎదురుగా ఒకరు ఒక కాగితంలో చుట్టింది ఏదో ఇచ్చారు, చూస్తే అది బాబా పటం. ఆ పటం కూడా ఆయన రూపమే. అంటే పటానికి ఆయనే సాక్షాత్ వచ్చాడని గుర్తుపెట్టుకొని మనం గన ఆరాధిస్తే సాయి మన అనుగ్రహిస్తారు. నిజానికి మన లక్ష్యము విగ్రహాలు పటాలు కాదు, ఇక్కడ కూర్చున్న చిన్మయమైన రూపం. అది ఎక్కడుంది? మన హృదయంలో ఉంది, మన బుద్ధిలో ఉంది. సర్వ మానవాళిలో ఉండే భగవంతుణ్ణి చూడమని ఆయన చెప్పారు. నా గురుసేవ వల్ల నాకు ఇది లభించిందని చెప్పాడు. పరమ గురుభక్తుడిగా నాకంటూ ఉన్నది నా గురువు అనే చెప్పినటువంటి సాయిని శరణాగతి చేస్తూ మీరొక్క నిమిషం స్మరణ చేస్తే మన వేల సంవత్సరాల 100ల జన్మల కర్మక్షయం అవ్వడమే కాక మనకు మంచి జరగడమే కాక మన కుటుంబానికి, మన సాటి వారికి, అందరికీ మేలవుతుంది. అందుకని ఈ అన్నిటికంటే గొప్ప పని ఏంటంటే భగవత్ స్మరణ, భగవన్నామం, పారాయణ, మానసికంగా ఆయన సాన్నిధ్యంలో ఉండటం. దీనిని మీరు ఖాళీ ఉన్నప్పుడల్లా ఒక్కొక్క లీల, ఒక 4 ఆడవాళ్ళు కలిశారు, 5 మగవాళ్ళు కలిశారు, ఈరోజు ఒక్కొక్క మంచి విషయం చెప్పుకుంటాం అనుకోండి, ఏది రాజకీయ వార్తలో లేకపోతే అక్కడి విషయాలు ఇక్కడి విషయాలు, వాటి వల్ల మన మనసు కలుషితం తప్ప ఏమీ కాదన్నారు బాబా. ఒక అనుకోండి గుర్తుగా, ఈరోజు మనం గుడికెళ్ళేలోగా గుళ్ళో అయినా 4 మంచి సంగతులు చెప్పుకుందామని మీ మనసు ఎంత శుద్ధమవుద్దు. బిడ్డలకు అన్నం పెట్టేప్పుడు మంచి కథలు చెప్పండి. ఆ విధంగా మహాత్ముల్ని పరిచయం చేయండి. అది ఈరోజే ప్రారంభించండి, ఈ మందిరంలోనే ప్రారంభించండి. నిజంగా ఈ నేలంతా గొప్ప తపోమూర్తి నిరుపేదల నారాయణుడైన వెంకయ్యస్వామి నడిచాడు.
ఆయన ఒకనాడు ఎప్పుడో ఇక్కడ వచ్చి స్మరణ కూడా చేసి ఉండవచ్చు, గుండం కూడా వెలిగించి ఉండవచ్చు. ఈ స్థలం పవిత్రమైంది, మన బ్రతుకులు పవిత్రమైనవి, ఈరోజు దివ్యము భవ్యము పావనమైనది. కాబట్టి గురుపూర్ణిమను మన గుండెల్లోకి ఆహ్వానిస్తాం. ఆ విధంగా సాయి యొక్క సాన్నిధ్యంతో మనంతా సంతృప్తికరమైన జీవితం గడుపుదాం. ఇక్కడ ఒక విశేషం చూడండి, ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఒక కులం కాదు, ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఒక ఆర్థిక స్థితి కాదు, ఇక్కడ ఉండే వాళ్ళందరూ దాదాపు ఒక ఊరి వాళ్ళు కూడా కాకపోవచ్చు. మనం అందరమును ఆయన బిడ్డలం. ఆ విధంగా మనం గొప్ప యజ్ఞ సమానమైన పని చేస్తున్నాం. ఇది భారతదేశానికి కావలసింది. భేదాలన్నీ మరిచి అందరూ కలిసి ఉండడం బాబా పద్ధతి. సర్వజనులందు నీ భక్తి విరియుగాక, సర్వకార్యములందు నీ ధర్మమే వర్ధిల్లుగాక, సర్వజీవుల సర్వాభీష్టముల నీవు నిన్ను చేర్చునవే అగుగాక, సర్వభేదముల నీవు ఓ తండ్రి నీ కృపణ సామరస్యమునందుగాక. లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు అని ప్రార్థించి సాయి పాదారవిందాలకు నమస్కరించి ఈ అవకాశం ఇచ్చి ఆదరించిన మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరించి కృతజ్ఞతాంజలి ఘటిస్తూ